ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారే అంటూ కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తారు కొన్ని ఫోటోల్ని పోస్ట్ చేశారు ట్విట్టర్ వేదికగా అయితే ప్రస్తుతం లక్నోలో రెండు వేల కోట్ల రూపాయలతో లులూ గ్రూప్ నిర్మిస్తున్న మాల్కి సంబంధించిన ఫోటోలు అవి వాటిని పోస్ట్ చేశారు అయితే ఏపీలో కూడా ఇటువంటి నిర్మాణాల కోసం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకుంటే వాటిని కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలను రద్దు చేశారు అనేది దేవినేని ఉమాగారు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఉత్తరాంధ్ర లక్నోలో ఈ మాల్స్ నిర్మిస్తుంది లులూ గ్రూపు అయితే విశాఖ బీచ్ రోడ్లో దీనికంటే పెద్ద హోటల్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒప్పందం చేసుకున్నారంట శ్రీకాకుళం అలాగే విజయనగరం విశాఖ మొత్తం యువతకి కూడా ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి ఇటువంటి నిర్మాణాలు పూర్తయితే అవి రాకుండా చేసి ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ దేవినేని ఉమా ఇప్పుడు కామెంట్ చేశారు నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరో చెప్పండి అని అలాగే బందర్ పోర్టుకు సంబంధించి కూడా ఒక ట్వీట్ చేశారు కాంగ్రెస్ హయాంలో నవయుగాకు బందర్ పోర్టు ఏళ్ల తరబడి పూర్తిగాని భూసేకరణ అలాగే చంద్రబాబు హయాంలో భూ సేకరణ కొలిక్కి తెచ్చి పనులు ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేసి ప్రభుత్వమే చేపడుతుంది అనేది కూడా ఒక ప్రకటన చేశారనమాట అంటే పొరుగు ఆకాంక్షతో బందర్ లడ్డు గుట్టుక్కు మనిపిస్తున్న సంగతి ఏంటో చెప్పండి జగన్ గారు అంటూ దేవినేని ఉమా చేసిన ట్వీట్స్ ఇప్పుడు సంచలనం రేకెత్తించాయి అంటే విశాఖలో ఇప్పుడు పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అసలు ఉత్తరాంధ్రకు రావాల్సి వచ్చి ఉంటే అంతకన్నా అద్భుతమైన అభివృద్ధి జరుగుద్ది అవి రాకుండా అడ్డుకొని ఇప్పుడు అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కామెంట్ మరి దీనికి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్